ఇంత టెక్నాలజీ వచ్చింది కదండి, బియాండ్ టెక్నాలజీ మనం దేవుడి దగ్గరికి వెళ్ళి స్వస్థతను అడిగితే దేవుడు ఇస్తాడా? మనం టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాడుకోవడం అనేది ఫస్ట్ మనం చేసుకోవాల్సిన పని. ఎందుకని అంటే అది మనుషులకు జ్ఞానం ఇవ్వడాన్ని బట్టి వాళ్ళు చేయగలిగారు ఆ టెక్నాలజీ. సో ఇది దాటేసి మళ్ళా నేను దేవుని దగ్గరికి వెళ్ళి అది అడుగుతాను అంటే ఆల్రెడీ మన ఎదుర్కొండ ఒకటి ఉంది కదా, మళ్ళా దాన్ని వెళ్ళి అడగడంలో అర్థం లేదు. ఒకవేళ ఆయన చిత్తంలో నడిచే వాళ్ళకి ఒకవేళ ఆయన బాగు చేయాలంటే ఆయన బాగు చేయగలడు, లేదు ఆయన మహిమపరుచుకునేటువంటి ప్రక్రియ ఏదైనా ఉంటే ఆయన చేయగలడు. చేయడు అని చెప్పడానికి అయితే మనకు అర్హత లేదు అంట నేను. స్వస్థపరచడు అని చెప్పడానికి అయితే నాకు అర్హత లేదు. మరి ఇప్పుడు ఎలాగో హాస్పిటల్స్ ఉన్నాయి కదా, మనం ఇంకా ప్రార్థన చేయడం వేస్ట్ అంటారా? ప్రార్థన హాస్పిటల్ కి సంబంధం లేదమ్మా. ప్రార్థన అనేది ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలు నడవడం కోసం చేయాలి, దేవునితో సహవాసంలో ఉండడం కోసం చేయాలి, పరలోక రాజ్యం చేరే వరకు చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది ఒక రిలేషన్, కమ్యూనికేషన్ విత్ గాడ్ అనమాట. కాబట్టి ప్రార్థన చేయడానికి స్వస్థతకి సంబంధం లేదు. కానీ మనోళ్ళు ఏంటంటే అలాగ కలిపేశారంటే మనుషులకి ఏంటంటే ఈ భూమి మీద వాళ్ళ శరీరం ముఖ్యం, వాళ్ళ ఆస్తిపాస్తులు ముఖ్యం, లేదు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏదైతే ఎంజాయ్ అనుకుంటున్నారో అది ముఖ్యం, అందుకని దానికోసం ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తూ ఉంటారు, ఎక్కువగా పరుగులు ఎత్తుతూ ఉంటారు, దేవుని కూడా దానికోసం వాడుకోవడానికి ట్రై చేస్తారంటే. సార్ మరి అలా అనుకుంటే నూనె ద్వారా స్వస్థతలు వస్తున్నాయి అంటున్నారు, మట్టి తీసుకొని రాసుకుంటే స్వస్థత అంటున్నారు కదా, మరి దాన్ని మీరేమంటారు? నేనేమి అన్నమ్మా, బైబిల్లో ఎలాంటి పద్ధతులను భక్తులు కానీ ఎవరైనా ఉపయోగించారా లేదనేది నేను చూస్తా. ఎందుకు అంటే నేను ఎవరిని ఏమో అనడానికైతే నేను కూర్చోలేదు, బైబిల్ పట్టుకోలేదు, అనమని చెప్పడానికైతే నేను లేను ఒక దేవుని సేవకునిగా. నాకు అర్థమైంది ఏంటి అంటే బైబిల్లో లేని విషయాలను ఎందుకు అనవసరంగా నేను పట్టుకోవాలి అని నాకు అర్థమైంది. నేనైతే అలాంటి వాటిని అయితే నేను నమ్మలేను, ఎందుకనంటే అది బైబిల్ నాకు నేర్పించలేదు, బైబిల్ అది నాకు బోధించలేదు. ఏదైనా బైబిల్ బోధించింది అంటే విశ్వాసం ద్వారా దాన్ని రీచ్ అవ్వాలని బోధించింది, విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఏదైనా గెయిన్ చేసుకోవాలని బోధించింది. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి నాలెడ్జ్ అనే దాన్ని వాళ్ళు ఇష్టపడరు కాబట్టి, ఇలాంటి నమ్మకాల ద్వారా ఏదో పొందుకుంటామని వాళ్ళు భావిస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాటి కోసం పరిగెత్తుతారు. కాబట్టి ఈ పరిగెత్తేటువంటి వాళ్ళు మనం ఏమనలేము, వాళ్ళ యొక్క జ్ఞానానికి వదిలేయడమే. వాళ్ళు ఏదైనా ఆలోచించి వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో మార్పు రావాలని మనం ట్రై చేద్దాం, ప్రార్థన చేద్దాం. అందుకనే ఈ యొక్క విషయాన్ని ఈ ఛానల్ గుండా ఇంతగా మనం ట్రై చేస్తున్నాం.